हेलो फ्रेंड्स नमस्ते ना पेर रविशंकर चपे टापिक वीसीबी सरना इधर इलेक्ट्रिकल सब्जेक्ट वैक्यूम सर्क्यूट ब्रेकर्स अंत मुझे ना चैनल कब्सक्राइब कंपलसरी सब्सक्राइब लाइक शेयर अला कमेंट बॉक्स में कमेंट्स ओके टॉपिक वीसीबी अंटे ऑलरेडी वीडियो एसीबी गुरी अंटे एयर सर्क्यूट ब्रेकर्स इदे फुल सर्क्यूट ब्रेकर्स इलेक्ट्रिकल सर्क्यूट वाड़े एक्विपमेंट्स సరేనా ఇంట్లో డొమెస్టిక్ లెవెల్లో వాడేది ఏంటంటే ఎంసీబీస్ లేకపోతే ఫ్యూజ్లు అంటాం. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వచ్చేపాటికి అంటే 1 KV నుంచి 11 KVకి వచ్చేపాటికి ఏసీబీస్ అంటాం, ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్స్ వాడతారు. దానికి పైన అంటే 11 KVస్ నుంచి 33 KV ఆ రేంజ్లో అది కూడా సబ్స్టేషన్స్ లెవెల్లో వాడేది ఏంటంటే వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్స్. ఎందుకని వాడతారంటే పవర్ని మనం ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లం అక్కడ ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యి హై కరెంట్ జనరేట్ అవుతుంది అన్నప్పుడు ఆ సర్క్యూట్ని మనం బ్రేక్ చేయకపోతే మనకి లోపల ఉన్న మన ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ కానీ డ్యామేజ్ అయిపోతాయి. అంటే ప్రొటెక్షన్ గురించి మనం వాడేదనే సర్క్యూట్ బ్రేకర్స్ అంటాం. ఇప్పుడు మనం వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్స్ అనేప్పటికి 11 KV 33 KV ఈ రేంజ్లో మనం వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్స్ వాడతాం. దానికంటే కింద 1 KV నుంచి 11 KV అంటే ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్స్ వాడతాం. ఓకే, సర్క్యూట్ బ్రేకింగ్ అంటే ఎక్కడన్నా ఎనీ షార్ట్ సర్క్యూట్ అక్కడ ఎక్కడన్నా షార్ట్ సర్క్యూట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా అక్కడ కరెంట్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, దానివల్ల కరెంట్ ఎక్కువ అయ్యి అక్కడ ఏమవుతుందంటే బ్లాస్ట్ అంటే బాగా ఆర్క్ రావడం మొదలవుతుంది. అలాంటి సార్ట్ ఇప్పుడు మనం బయట అలాంటి జరిగే ముందే మన ప్రొటెక్షన్గా ఈ సర్క్యూట్ బ్రేకర్స్లో ఈ ఆర్క్ వస్తుంది, దాన్ని అక్కడే క్వెంచ్ చేసేస్తాం అంటే అక్కడే దాన్ని ఆర్పేస్తారు. దానికి అవసరమే వాడేది సర్క్యూట్ బ్రేకర్స్. ఓకే, వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్స్లో ఎలా ఉంటుంది, బేసిక్గా ఎలా ఉంటుంది అంటే ఇంటరప్టర్స్ అని చెప్పి ఒకటి ఉంటాయి, వాక్యూమ్ ఇంటరప్టర్స్ అని బాటిల్స్ అంటారు. దాన్ని బాటిల్స్ ఇట్లా ఉంటాయి, ఓకేనా. బేసిక్ నేను ఒక బేసిక్ డ్రాయింగ్ మీకు ఇమేజెస్ కూడా డిస్ప్లే అవుతా ఉంటాయి చూడండి. ఒకటేమో మూవింగ్ కాంటాక్ట్ అంటాం, ఒకటేమో స్టేషనరీ కాంటాక్ట్ అంటాం. ఒకటి స్టేషనరీగా ఉంటుంది, ఒకటేమో మూవింగ్ కాంటాక్ట్. ఇప్పుడు మూవింగ్ కాంటాక్ట్ అనుకోండి, సపోజ్ మూవింగ్ కాంటాక్ట్ కింద ఉంటుంది, మూవింగ్ కాంటాక్ట్ అనుకోండి, అది ఒక డ్రైవ్కి కనెక్ట్ చేస్తుంటారు, ఒక మెకానికల్ డ్రైవ్కి కనెక్ట్ చేస్తుంటారు. ఆ మెకానిక్ డ్రైవ్ ఏంటంటే స్ప్రింగ్లీ ఆపరేటెడ్, స్ప్రింగ్ పెట్టి ఆపరేట్ చేయ ఉంటుంది, స్ప్రింగ్ టెన్షన్లో ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఆల్వేస్ దీన్ని క్లోజ్లో పట్టుకొని ఉంటుంది. బేసిక్గా ఏంటంటే స్ప్రింగ్ టెన్షన్లో మనం స్ప్రింగ్ని కంప్రెస్ చేసి మనం ఇది లాక్ చేసి ఉంచుతాం, అంటే క్లోజ్ కండిషన్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే దీంట్లోంచి మామూలుగా కరెంటు మామూలుగా పాస్ అయ్యి మనకి సబ్స్టేషన్ నుంచి మనకి లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, వన్స్ ఏదైనా ప్రాబ్లం అయింది సబ్స్టేషన్లో, ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లం అవుతుంది లేకపోతే లోపల అంటే సబ్స్టేషన్ అవుట్ దగ్గరలో ఎక్కడన్నా ఏదైనా పెద్ద ఇష్యూ అవుతుంది అన్నప్పుడు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క సబ్స్టేషన్లో బేసిక్గా చిన్న చిన్న ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్స్ ఉంటాయి లో వోల్టేజెస్లో. దాంతో లో వోల్టేజ్ అంటే మరీ తక్కువ కాదు 11 KV ఆ రేంజ్లో. ఇంకా సబ్స్టేషన్లోనికి వచ్చేప్పటికి ఇలాంటి సర్క్యూట్ బ్రేకర్స్ ఏమవుతాయి అంటే ఆటోమేటిక్గా వన్స్ సెన్స్ అవుతాయి, హై కరెంట్ సెన్స్ అయినప్పుడు ఆ రిలేస్ ఉంటాయి, ఆ రిలే ఏంటంటే యాక్టివేట్ అయ్యి సిగ్నల్ ఇచ్చి దీనికి ఆటోమేటిక్ కమాండ్ ఇచ్చి ఏం చేస్తాయి అంటే ఇక్కడ ట్రిప్పింగ్ యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ మెకానిజంలో ట్రిప్ కాయిల్ అని ఒకటి ఉంటుంది, అలాగే క్లోజ్ కాయిల్ అని ఒకటి ఉంటుంది. ఇలా ఈ ట్రిప్ కాయిల్కి ఆ రిలే ఏంటంటే సిగ్నల్ ఇస్తుంది. ఈ ట్రిప్ కాయిల్ సిగ్నల్ ఇవ్వగానే ఏం లేదు, కాయిల్ ప్లంజర్ ఉంటుంది, ఆ కాయిల్లో వైండింగ్ ఫుల్గా ఉంటుంది అనమాట, మధ్యలో ప్లంజర్ ఉంటుంది. ఆ కాయిల్కి వన్స్ సప్లై ఇవ్వగానే ఆ కాయిల్ ఏమవుతుందంటే ఎనర్జైజ్ అవుతుంది, ఎనర్జైజ్ అయ్యి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. ఆటోమేటిక్గా ప్లంజర్ ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాక్ ఉంటుంది అనమాట, ఆ మెటల్ని లాక్ ఉంటుంది. లాక్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది ట్రిప్ కాయిల్ లాక్ పనిచేస్తుంది. కాయిల్ వన్స్ అలా ప్లంజర్ లాక్ ఇవ్వగానే ఇక్కడ స్ప్రింగ్ని లాచ్ చేసి ఉంటాం, క్లోజ్ చేయడానికి స్ప్రింగ్ని గట్టికి పట్టుకొని ఉంటుంది, ఆ స్ప్రింగ్ని వదిలేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, స్ప్రింగ్ ఫోర్స్ కిందకి జారుతుంది అనమాట. జారినప్పుడు దీన్ని అలా కిందకి అంటే ఇది స్టేషనరీ అనుకోండి, ఇది మూవబుల్ అనుకోండి, కింద స్ప్రింగ్ లాగానే ఈ కాంటాక్ట్ని ఒక్కసారి లాగేస్తుంది, అంటే దీని మధ్యలో గ్యాప్ వస్తుంది, దీని మధ్యలో ఇక్కడ ఇట్లా గ్యాప్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు గ్యాప్ వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ మామూలుగా ఫ్లో అవుతూ ఉన్న ఎలక్ట్రాన్స్ సడన్గా ఇక్కడ జంప్ అవడం మొదలు పెడతాయి. ఎలక్ట్రాన్స్ వన్స్ జంప్ అవుతాయి, అక్కడ అయనైజేషన్ అంటారు, వన్స్ ఎయిర్లో ఇలా జంప్ అవుతున్నప్పుడు అక్కడ అయనైజేషన్ జరుగుతుంది. అయనైజేషన్ ఎఫెక్ట్ వల్ల ఇక్కడ పెద్ద ఆర్క్ జనరేట్ అవుతుంది. వన్స్ ఇలా ఆర్క్ జనరేట్ అయినప్పుడు ఈ ఆర్క్ ఇదే ఆర్క్ బయట వస్తే మన ఎక్విప్మెంట్స్ ఏమీ పడైపోతాయి, అక్కడంతా ఏదన్నా డ్యామేజ్ జరుగుతుంది. ఆ ఆర్క్ని మనం ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ఆర్క్ని ఇక్కడ
వచ్చిన ఆర్ని క్వెంచ్ చేస్తాం అనమాట. అంటే ఆర్పేయడం జరుగుతుంది. ఎలా ఆర్పేయడం జరుగుతుందంటే ది ఛాంబర్లో ఫుల్గా వ్యాక్యూమ్ ఉంటుంది. ఈ ఛాంబర్ ఫుల్గా వ్యాక్యూమైజ్ ఉంటుంది. వ్యాక్యూమైజ్ అంటే ఏంటంటే నో ఆక్సిజన్, నో మాయిశ్చర్, నో డస్ట్, ఏముండవు అనమాట. శూన్యం అంటారు కదా, అలా వ్యాక్యూమ్గా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆర్ జనరేట్ అయినా సరే ఇక్కడ ఆక్సిజన్ మెయిన్ అయిన ఒక కంటెంట్ ఏంటి, ఆక్సిజన్ లేదు. అందువల్ల ఏమవుతుందంటే ఆర్క్ తొందరగా క్వెంచ్ అయిపోతుంది. వ్యాక్యూమ్లోకి వెళ్ళేటప్పుడు మెయిన్గా ఆర్క్కి కావాల్సింది అంటే ఫైర్ అనుకోండి, ఆర్క్కి కావాల్సింది ఏంటంటే ఆక్సిజన్, ఫ్యూలు, తర్వాత హీట్. ఈ మూడు కనుక ఉంటే అక్కడ బాగా నిప్పు జనరేట్ అవుతుంది, అంటే ఫైర్ జనరేట్ అవుతుంది. ఈ మూడులో ఏ ఒకటి లేకపోయినా సరే అక్కడ ఆర్క్ అవ్వదు. ఇప్పుడు నిన్న ఈ వ్యాక్యూమ్ ఛాంబర్లో ఆక్సిజన్ తీసారంటే ఆటోమేటిక్గా వచ్చిన ఆర్క్ అయినా సరే తొందరగా ఆరిపోతుంది అనమాట. అప్పుడు ఇదేంటంటే ఫ్యాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్లో ఉంటాయి, చాలా మిల్లీ సెకండ్స్లో ఉంటాయి అనమాట. 0.3 మిల్లీ సెకండ్స్ కంటే కూడా తక్కువగా అంత ఫ్యాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్లో ఇది ఓపెన్ అయిపోతుంది. అది ఓపెన్ అవుతుంది, ఆర్క్ క్వెంచ్ అయిపోవాలి. లేదు క్వెంచ్ అవ్వలేదు అంటే ఏమవుతుందంటే ఇంటర్ప్ర బ్లాస్ట్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఒకటి ఆర్, ఇది వై, బి, అలా మూడు ఉంటాయి. మూడు ఛాంబర్స్ ఉంటాయి. ఆ మూడు ఛాంబర్స్ మీకు డిస్ప్లే అవుతుంది. ఆ మూడు ఛాంబర్లో ఒక్కొక్క ఇంటరప్టర్ ఉంటుంది అనమాట. ఏ ఒక్క మూడు ఒకే టైంలో యాక్టివేట్ అవ్వాలి. ఒకే టైంలో యాక్టివేట్ అవుతేనే మీకు సర్క్యూట్ బ్రేక్ అవుతుంది. సపోజ్ ఏ ఒక్క ఛాంబర్ కూడా ఓపెన్ కాకపోతే మీకు ఏదో ఒక ఫేస్లో మీకు ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట. అందుకోసం కంపల్సరీ ఈ మూడు బాటిల్స్ ఈక్వల్ ఒకే టైంలో ఓపెన్ అవ్వాలి. అలాగే రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేవి ఉంటాయి. ఈ ఛాంబర్స్ ఏంటంటే వన్స్ పోయిందనుకోండి ఈ ఇంటరప్టర్స్ మీటింగ్ మార్చుకుంటా కూడా చాలు. ఇవి కూడా ఏంటంటే మనమే చేయలేం. ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ ఉన్నారో వాళ్ళే వచ్చి ఇంటరప్టర్స్ చేంజ్ చేస్తారు. ఇంటరప్టర్స్ వరకు మనం మార్చుకోవచ్చు. ఈ ఇంటరప్టర్ వన్స్ పోయిందంటే మళ్ళీ రీప్లేస్మెంట్ కొత్తది మార్చుకోవటమే మనం. ఓకే, ఎందుకంటే వన్స్ కనుక సపోజ్ ప్రాబ్లం అయిందంటే దీంట్లో ఏమవుతుందంటే ఫుల్గా ఆ లోపల గ్యాస్ ఉంటుంది చూసారా, ఆర్కు వచ్చిన గ్యాస్, ఆ గ్యాస్ ఏంటంటే ఉల్లుగా అక్యుమిలేట్ అయిపోయి ఇంటరప్ట్ని పాడు చేస్తుంది. బట్ సమ్ ఆపరేషన్స్ అని ఉంటుంది, ఒక సర్క్యూట్ బ్రేకర్స్కి ఇన్ ఆపరేషన్ ఉంది, ఆపరేషన్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత సర్క్యూట్ బ్రేకర్ని మనం మార్చేసేయాలి, రీప్లేస్ చేసేయాలి. బేసిక్గా వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్స్ వర్క్ చేసే కాన్సెప్ట్ ఇదే. ఈ లోపల ఉన్న మెటీరియల్ ఏంటంటే కాపర్, ఇది కాపర్తో చేస్తుంటారు. అలాగే ఈ పైన అంతా ఏంటంటే ఇన్సులేటర్ ఏంటంటే ఒకటి సెరామిక్ కానీ లేకపోతే ఎపాక్సీ కానీ ఈ దాంతో తయారు చేస్తుంటారు బయట ఉన్న ఛాంబరు. ఈ మామూలుగా ఇది ఒక స్టెయిన్లెస్ స్టీల్ మెటల్, లోపలంతా ఫుల్ వ్యాక్యూమైజ్గా ఉంటుంది. ఇదే బేసిక్గా వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్స్లో ఉన్న ఆర్కింగ్ ఛాంబర్. దీన్ని మనం వ్యాక్యూమ్ ఇంటరప్టర్స్ అంటాం, అంటే కాంపోనెంట్ గ్రీవ్స్లో తయారు చేస్తున్నారు, చాలా కంపెనీస్ తయారు చేస్తున్నారు. ఈ టాపిక్లో కనుక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ టాపిక్ కనుక నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.